吗？అల్లుడు మావయ్య, మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య, ఆన్ ద వే. మా నాన్నగారు, మా అమ్మ. డ్రైవర్ పక్క తీసుకెళ్లి ఇచ్చేయి. లగేజ్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను. తర్వాత ఇస్తాలే. లగేజ్ ఏంటి అప్రూపులు? ఇంకా పెళ్లే ఫిక్స్ అవ్వలేదు, అయ్యాక పోయింది. నాన్నగారు, మామయ్య. హాయ్ అన్నయ్య, ఎన్ని రోజులైనా నిన్ను చూసి. అల్లుడు అవ్వాల్సినోడు, అన్నయ్య అయిపోయాడు. అదేంటి అల్లుడు, నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలీదు మామయ్య. బేటి అంటే తిని వస్తుందని నాకు తెలీదు. లగేజ్ 20 నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి? అలా ఏం లేదండి. ఇంతకీ మా కబాయి కొళ్ళు ఇక్కడ. ఇదేంటిది, మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు? అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది, ఇట్టే కలిసిపోద్ది. అవును, మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వీడెవడు? సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. నానా, ఈయన రెండు మామయ్య. లూస్ టంగ్. ఏమండి, వీళ్ళిద్దరిని చూసారా? విష్ణుమూర్తి లక్ష్మీదేవి లాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటే అందంగా ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరే, నీ సెలక్షన్ సూపర్. పది నిమిషాల్లో పడిపో, పెళ్లిలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా. లోపలికి పోదండి. ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం. నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది, నీ ఎవడేసిన పడిపోద్దని బయట టాక్. ఓకేనే, ట్రస్ట్. సరే, లోపల ఓవర్ యాక్షన్ చేయకండి. పదండి, పద. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. అల్లుడు, ఇంగ్లీష్ లో ఉంటుంది, నేను చూస్తా. చూడు, మనకి ఇంగ్లీష్ లో ఇటుకెట్ తెలుసప్పా. అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటుందా? ఏంటో ఈ కన్ఫ్యూజన్. ఈ ఫోటోలో ఉంది వాడే. నాకు తెలియకుండా నా పోరిని తీసుకొస్తారా? రేయ్, ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళాకు వచ్చా. రేయ్, ఎంత ధైర్యం రా నీకు. ధైర్యం నా బ్లడ్ లో ఉంది. అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమని నాకు తెలుస్తుంది. నైట్ అడుకో. మావయ్య, వీడు నా పెళ్ళి ఆపడానికి వచ్చాడు, వీడు నేను డీల్ చేస్తా. స్వాతితో పెళ్ళే కదా, అది నేను చేస్తాను. కానీ కండిషన్, ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? సరస్వతి కొడుకువేగా? మా అమ్మాయి లేపుకెళ్ళామని వచ్చావా? మా కెపాసిటీ ఏంటో తెలుసా? అన్ని ఒప్పుకున్న తర్వాత డిస్కషన్. ఈడని చెప్తే మనకే వస్తాం మామయ్య. వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు. రేయ్, ఇక్కడ నా పెళ్లి మా మామయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియాలి. వాడు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మామయ్య, నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మామయ్య? రొద్దు లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ బాల్ చేసుకుని చెప్పే సోదే ఇది. ఉపదేశాలు మనం వచ్చిందేంటి? లాజిక్ కరెక్ట్ గానే ఉందిగా. వెన్నెల కాసే
ఒక నిమిషం యావడ, నా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రే రఘుపతే, చలపతే బాపతే, రే రఘుపతే, ఏం చేస్తున్నారు అంతా? అప్పటి నుంచి పిలుస్తుంటే రావడానికి ఇంతసేపు ఏంట్రా? లోపలే చేస్తున్నారు. అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్. ఏంటి మీనాక్షి, ఏమి ఎక్కడ చూపించమంటాను? చూపిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూపిస్తాను. అందరూ హాల్లోనే పడుకోండి. విన్నారు కదా, రేపటి నుంచి అందరూ హాల్లో పడుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య, గుడ్ నైట్. అన్నావు ఇప్పటి నుంచి హాల్లో పడుకోండి. అన్నయ్య అన్నయ్య, ఏంట్రా ఓ గంట పర్మిషన్ ఇస్తే? ఎందుకు, ఎక్కడ సామాన్లు అక్కడ పడ. సరే ఏంటని నేను వద్దలేదు. ఉండరా, నేను వెళ్ళి మీ బెడ్రూమ్ లో పడుకున్నా. ఏంటి అంటే మా మేమే పాతికేళ్ళైంది మా బెడ్రూమ్ లో పడుకొని. తోమలు గుర్తునే లోనికి వెళ్ళి పడుకుంటా అన్నారు, దాన్ని కొట్టిస్తారా? అరే భూపతి, నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు రా, రారా, కమ్. ఎవ్వడ్రా నువ్వు? వీకెండ్ వెంకట్రావు. పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా, వీక్డేస్ లో అడిగినా, వీక్ గా ఉన్నవాడిని అడిగినా, స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి గాని కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా? వాడి గురించి మీకు ఏం తెలుసురా? ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా? వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు. రాయ్ రాయ్ నీకు బీపీ వస్తే నీ పనివాడే వణుకుతాడు, నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడురా? నాలుక జారితే నరికేస్తా. ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు, కొబ్బరి బొండాలు నరకడం చూశారు, తలలు నరకడం ఇప్పుడే చూస్తారా? నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా? అసలు ఏంటో నీ గోళ? నా ఎమోషన్ నీ గోల్లా కనబడుతుందిరా? ఫారెన్ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా? వాడికి ఇవ్వడం లేడనుకున్నారా? నేనున్నారా? నేను ఆ ఫారిన్ వాడు పంపించాడా? ట్రాక్ లో నేను కళ్ళు మూసి తెరిచేలోపు వాడు నా కార్ లో ఉండాలి, మీరు మీ నట్టిట్లో ఉండాలి. నో మోర్ డిస్కషన్. ఫేస్ టు ఫేస్ వచ్చి చాలా రిస్క్ చేసావురా? అగ్నిపర్వతం నీ ముందుకు వచ్చినా, నువ్వు అగ్నిపర్వతం ముందుకు వచ్చినా మెస్సేరా? పెళ్ళ ఎవరికో వీడిని ఇక్కడే ఉంచండి, వాడిని వీడిని కలిపి పాతేద్దాం. సార్, నాకోసం మా ఫ్యామిలీ రాదు. అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్. ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు, అంటే మీరు నాకోసం రాలేదా? నీకోసం నేను ఎందుకు వస్తాను రా? అవును రే, పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు, ఇంతకీ పెళ్లి ఎవరితే? మా కార్తీక్ సార్ ఎవర్రాది? భూపతి కూతురు. భూపతి కూతురా? యా. వాడు అనుకుంటున్న పెళ్లి దీంతోనేనా? యా. మరి ఆ పెళ్లి క్యాన్సిల్. ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? తల తీసేస్తే. ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తున్నాను. పెళ్ళైతే నీకేమొస్తారా? 2 మిలియన్ యూరోస్ వస్తాయి. నీకు 3000 కోట్లు ఐడియా ప్లాన్ చేస్తే నాకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఈ నెల 31st 12:00 లోపు మీ స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే తన ఆస్తంత పోద్దా? మొత్తం పోతే స్మాష్. అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మించి లాస్ట్ మినిట్ లో నేను చంపైపోయి ఎవ్వడలేని టైంలో నువ్వు ఒక్కడవే దాని పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నిన్నే చేసుకుంటది. నో ఆప్షన్. ఇన్నాళ్ళు అందరికీ సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చాను, ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను. యా, స్వీట్ ఈస్ మైన్. ఓ, మా ఆవిడే ఫోన్. హాయ్ స్వీటీ. వెంకట్రావు, కార్తీక్ దొరికాడా? దొరికాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది. వాట్? మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను. మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి.
నా బాస్ నాకే భార్యం చేశావు. ఐ లవ్ యూ. పుచ్చుకో పుచ్చుకోమా. స్టాప్ చెయ్యి అన్నయ్య గారు. పెళ్లి ఎంత బాగుందో. అవును మామయ్య, మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. భలే వాడివి అల్లుడు. ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? రాజమహల్ నాది అనుకుంటాను. అయిపోద్దా? దాందేముంది, రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా? మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య ఒక నిమిషం రానయ్య. వస్తాను. ఇదిగో బెంజిబాబు, ఈ తొక్కల ఇంటికోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లు లెక్క బొక్క. ఇప్పుడు కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటనయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది, నువ్వేమో అలా కమిట్ అయ్యావు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావు? అవునయ్య, ఒక పని చేద్దాం. మనకున్న 100 ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. ఏంటి మావయ్య, మీటింగ్ పెట్టారు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాపతీస్, ఇల్లు మీది కాదా? అబ్బే ఇల్లు మాదే, కానీ అది మా చెల్లెల పేరు మేము. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాకు రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య, ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్, తర్వాతే పెళ్ళి మా నాన్నమంది కమిట్ అయ్యారు, ఇప్పుడు ఎలా? ఏంటి అప్పులు ఏర మీటింగ్లు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు, ఇప్పుడు ఎలా? ఊరు బయట 100 ఎకరాలు కొబ్బరి తోట ఉంది, అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్ తో మా అమ్మ ఏం చేసుకుంటుంది మావయ్య? అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది, ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడ కరం చేసుకుంటుంది. గోల్డ్ లో లేని ఈ ఇంట్లో ఏముంది? ఇది ఏమన్నా మైసూర్ ప్యాలెస్? మావయ్య, మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. అమ్మ హార్ట్ కిప్పటికి 2 సెంట్లు ఇచ్చాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు, దాంతో అమ్మ హార్ట్ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు మొదటి సెంట్ ఇచ్చాం. ఏంటి బర్గర్ కాదు పిజ్జా? ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు, దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 సెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో ఒకసారి చూడండి మావయ్య, 2 సెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది. మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది, అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్లు ఇద్దాం. అదేనా టెంట్? ఒకదానం కల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను టెంట్? అంత ముందు టెంట్ మావయ్య, సూపర్ ఐడియా. ఏంటది టెంట్ హౌస్? అంటే అదే మావయ్య మనం చెప్తానని చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి, అంతే కదా? టూ షార్ప్ డాన్ మోహన్. చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ ఇచ్చడం నాకు ఇష్టం లేదు. నువ్వేం ఆలోచించుకు, అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు, ఒప్పేసుకోనయ్యా. అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్ మావయ్య, మా అమ్మ ప్రాణాలు కాపాడారు. ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఓసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏ అమ్మా నాన్నకి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అనుకునే అమ్మా నాన్నక, నేను అనుకునే అమ్మా నాన్నక, కొంచెం క్లారిటీ ఇవ్వచ్చా? మామయ్య వీడితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. మీ అమ్మా నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంటా? అది కాదు సార్, రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్నకి ఫోన్ చేశాను సార్, అందులో ఫీడ్ అవుతుంది కదా, చేయండి సార్.